టీమిండియా స్టార్ బ్యాటర్ ప్రస్తుత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ విన్నర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు నిన్న శనివారం బార్బడాస్ లో దక్షిణాఫ్రికాపై టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది భారత్ అద్భుత అర్థశతకం చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు ఈ అవార్డు తీసుకున్న సమయంలోనే ఇక తాను అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పలుకుతున్నట్లు విరాట్ కోహ్లీ వెల్లడించాడు ఇక భారత్ తరపున టెస్టులే ఆడనున్నాడు కింగ్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై ఆరు పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో మెరిచాడు భారత్ వెనువంటనే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో అర్థశతకం చేసి దుమ్ము రేపాడు టీమిండియా టైటిల్ పట్టడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీస్ దాకా ఆకట్టుకోలేకపోయిన విరాట్ కోహ్లీ అసలైన ఫైనల్లో అదరగొట్టి భారత్ విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు యువ ఆటగాళ్లకు టీ ట్వంటీలకు అవకాశం ఇచ్చేందుకు గాను తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ చెప్పాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకునే టైంలో ఈ విషయాన్ని చెప్పి షాక్ ఇచ్చాడు కోహ్లీ ఇదే నా చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ మేము ఇదే సాధించాలని అనుకున్నాం అవసరమైన సమయంలో నేను జట్టు కోసం పని చేసి పెట్టాను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇదే భారత్ కు నా చివరి టీ ట్వంటీ అందుకే ఈ మ్యాచ్ లో వీలైనంత బాగా ఆడాలనుకున్నా కప్పు చేతబట్టాలని అనుకున్నా అది సాధించా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ చెప్పాడు కాగా భారత్ తరపున విరాట్ కోహ్లీ నూట ఇరవై ఐదు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు నలభై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది యావరేజ్ తో నూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు రేట్ తో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు టీ ట్వంటీ లో ఓ సెంచరీ ముప్పై ఎనిమిది అర్ధ శతకాలు చేశాడు కోహ్లీ ఇక ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ కన్నీరు పెట్టుకున్నాడు భావోద్వేగంతో కళ్లకు చేతులను పెట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు ఆ తర్వాత తన భార్య అనుష్క శర్మతో వీడియో కాల్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశాడు అలాగే కూతురు వామికాతో కూడా సంతోషాన్ని వీడియో కాల్ లో పంచుకున్నాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి